ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి। ఇలా చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు। ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం। శివ అనే మన ఛానల్ సబ్స్క్రైబర్ కి ఈ సంఘటన అనేది 2015 లో జరిగింది। అండ్ ఆ సంఘటన జరిగిన తర్వాత అతను నిజంగానే ఆత్మలు ఉన్నాయని నమ్మటం మొదలుపెట్టాడు। అయితే ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। అయితే శివ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు। అయితే ఆయన ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి తిరిగి రాత్రి 9:30 ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు। అండ్ అలాగే వాళ్ళ ఇంటికి అతని ఆఫీస్కి కూడా చాలా తక్కువ దూరం మాత్రమే ఉండేది। అందువల్ల ఆయన వెహికల్స్ ఏమి కూడా యూజ్ చేసేవాళ్ళు కాదు, బై వాక్ అంటే నడుచుకుంటూనే తన ఇంటికి చేరుకునేవాళ్ళు। ఇదంతా కూడా రొటీన్గా జరుగుతూ ఉండేది। అయితే ఒకరోజు శివ గారు ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళి తన పని ముగించుకుని రాత్రి 9:30 మరియు 10 మధ్య కాలంలో ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు। అదే సమయంలో ఒక భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది। తన ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే మార్గం మధ్యలో ఒక పాడుబడిన ఇల్లు ఒకటి ఉండేది। అయితే శివ గారు ఎప్పుడూ ఆ ఇంటిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ రోజు అదే ఇల్లు అతన్ని ఆకర్షించింది। ఎందుకంటే ఆ ఇంటి బయట ఒక పిల్లవాడు కూర్చుని ఏడుస్తున్నట్లుగా శివ గారికి కనిపించాడు। ఇక వెంటనే శివ గారు అతని వైపు చూశాడు। ఆ పిల్లవాడు ఆ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆ ఇంటి బయట ఏడుస్తూ కనిపించాడు। ఇక వెంటనే శివ గారు ఆ ఇంటి యొక్క గేట్ని తెరిచి ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడితో ఎందుకు ఏడుస్తున్నా బాబు, ఏమైంది అని అడగటం జరిగింది। అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు ఇంటి లోపలికి చేయి చూపిస్తూ హిందీలో మాట్లాడుతూ మా అమ్మా నాన్న లోపలే ఉండిపోయారు, నన్ను బయటికి పంపించేశారు, నన్ను లోపలికి రానియటం లేదు అని బాధతో ఏడుస్తూ ఉన్నాడు। ఇక వెంటనే శివ గారు మీ అమ్మా నాన్న ఏంటి, లోపల ఉండిపోవటం ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి ఆ డోర్ తీసి లోపలికి వెళ్ళగానే వెంటనే అతని కళ్ళ ముందు 2 నల్లని భయంకరమైన ఆకారాలు కనిపించాయి। ఇక శివ గారికి వాటిని చూడగానే గుండె ఆగినంత పని అయింది। అవి చూడటానికి సగం కాలిన శవాలులా కనిపిస్తున్న శివ గారికి చాలా భయం వేసింది। వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉండగా ఆ పిల్లవాడు శివ గారి కాళ్ళకు అడ్డం పడి మా అమ్మా నాన్న నన్ను లోపలికి రానివ్వటం లేదు, నన్ను లోపలికి తీసుకువెళ్ళండి అని తన కాళ్ళకి అడ్డం పడుతూ ఉన్నాడు। కానీ ఆ పిల్లవాడి రూపం సాధారణంగా లేదు, ఆ పిల్లవాడు ఒక భయంకరమైన ఆకారంలో కనిపిస్తున్నాడు। ఆ పిల్లవాడి ఆకారం అంతకంతకు పెరుగుతూ ఉంది। ఈ దృశ్యాన్నంతా చూసిన శివ గారికి ఎంతో భయం వేసింది। ఇక అక్కడ ఉండటం తన ప్రాణాలకే ప్రమాదం అని భావించి వెంటనే శివ గారు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు। కానీ ఆ పిల్లవాడి ఆకారం మాత్రం శివ గారిని చూస్తూ లోపలికి రమ్మని పిలుస్తూనే ఉంది। ఆ భయంకరమైన దృశ్యాలన్నీ శివ గారు తన కళ్ళారా వీక్షించారు। అయితే అప్పటికే భయపడి ఉన్న శివ గారు ఇంకా అక్కడ ఉంటే ప్రమాదం అని భావించి పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకున్నారు। ఇక ఆ రాత్రి భోజనం చేయకుండానే భయంతో పడుకున్నారు। ఆ రాత్రి అంతా అలానే గడిచిపోయింది। ఇక మరుసటి రోజు ఉదయం అదే వీధిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఇంటి వైపు మళ్ళీ అతని దృష్టి పడింది, కానీ ఇప్పుడు అక్కడ ఏమీ కనిపించడం లేదు, అంతా నిర్మలంగా ఉంది। శివ ఆ ఇంటి వైపు చూస్తూ చాలా భయపడుతున్నాడు, ఎందుకంటే రాత్రి తనకు ఎదురైనటువంటి అనుభవం అలాంటిది। అందువల్ల శివ ఆ ఇంటి వైపు తల ఎత్తి చూడకుండా సైలెంట్గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు। ఇక అదే సమయంలో ఒక కాయగూరలు అమ్మే వ్యక్తి ఆ వీధి మీదుగా రావటం జరిగింది। అప్పుడే శివ పరిగెత్తుకుంటూ ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి గురించి నీకేమైనా తెలుసా అని అడగడం జరిగింది। అందుకు ఆ కాయగూరలు అమ్మే వ్యక్తి ఇంటి గురించి తెలియడం ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు అని అడిగాడు। అందుకు శివ రాత్రి తనకి జరిగిన అనుభవం మొత్తాన్ని కూడా పోసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు। ఇక తన మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి నిజమే సార్, నిజమే, ఆ ఇంట్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయి, ఇలా మీ ఒక్కరికే కాదు ఈ వీధిలో చాలామందికి జరిగింది। ఎందుకంటే సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఆ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయింది। ఆ ఇంట్లో పిల్లవాడు కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చనిపోయాడు। అందువల్ల ప్రతి ఒక్కరికి ఆ పిల్లవాడు రాత్రి సమయాల్లో కనిపిస్తాడు, ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా చూస్తే వాళ్ళ అమ్మా నాన్నల రూపాలు భయంకరమైన ప్రాతారగా కనిపిస్తూ అందరిని భయపెడుతూ ఉంటాయి. కానీ అవి ఎవరికి ఏ హాని చేయవు సార్ అని చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్ అనేది శివ గారికి తన రియల్ లైఫ్లో 2015వ సంవత్సరంలో జరిగింది. సో ఎనీవే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.